పెద్దపల్లి జిల్లా రామగుండంలో రజగుల దోబీఘాట్లకై స్థలం పరిశీలన చేసిన రామగుండం కార్పొరేషన్ భువనగిరి శ్రీనివాస్ వృత్తిపరమైన సమస్యలపై గోదావరి కని రజక సంఘం చేసిన అభ్యర్థనపై మున్సిపల్ కమిషనర్ భువనగిరి శ్రీనివాస్ స్పందించారు. స్థానిక ఇందిరానగర్ లో రజగులు పడుతున్న ఇబ్బందులను చూసి ఆయన చలించిపోయారు. దోబీఘాట్లు కావలసిన స్థలానికై శుక్రవారం పట్టణంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే మేయర్ల సహకారంతో కార్పొరేషన్ 100 కోట్ల నిధుల నుండి 6 దోబీఘాట్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కమిషనర్ కు విన్నవించిన వారిలో జిల్లా రజక సంఘం అధ్యక్షులు పెండ్యాల మహేష్, ప్రధాన కార్యదర్శి కొండపర్తి సంజీవ్ కుమార్, ఉపాధ్యక్షులు నగనూరి రాజు, సీతానగర్ అధ్యక్షులు కుమరయ్య, ఎల్బీ నగర్ అధ్యక్షులు మామిడి పోషం తదితరులు ఉన్నారు. సీఎం అష్యూరెన్స్ ల్యాండ్ గ్రాంట్ యొక్క కమిటీ ఏదైతే ఉందో గౌరవ కలెక్టర్ గారి నేతృత్వంలో ఆ కమిటీ దృష్టికి తీసుకొచ్చి వీలైనంత తొందరగా మోడర్న్ ఫెసిలిటీస్ తోటి వాషింగ్ మిషన్, తర్వాత టాయిలెట్స్, తర్వాత రెస్ట్ రూమ్ అట్లాంటి ఫెసిలిటీస్ తోటి దోబీఘాట్ని ఏర్పాటు చేయాలని నేను పెద్దల దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది.